నెల్లూరు జిల్లా ఏస్పేట మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాజా నాయబు రసూలు స్వాములవారి సతీమణి మహాబిబునిస గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాల్లో గంధం దంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా దర్గాకు తీసుకువెళ్లారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంధ మహోత్సవానికి భక్తులు విశేషంగా తరలి రావడంతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. ఈ సందర్భంగా హఫీజ్ పాషా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గంధ మహోత్సవం మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతుహ్. నెల్లూరు జిల్లా వేయస్పేట రహమతాబాద్ షరీఫ్లో వెలిసిన శ్రీ శ్రీ హజరత్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ మరియు హబీబా ఖాతూన్ తుర్సానమ్మ గారి 250వ ఉర్సు సందర్భంగా ఈరోజు రాత్రి 1 గంటలకు మహల్ నుండి బయలుదేరి దర్గా చేరింది. తదనంతరం ప్రత్యేక ప్రార్థన జరిగినాయి. తర్వాత భక్తులకు గంధం పంచడం జరిగింది. అదేవిధంగా రేపు అనగా 24వ తేదీ సాయంత్రం చరాగా దీపాలంకరణ ప్రత్యేక ప్రార్థన జరుగుతాయి. అదేవిధంగా 25వ తేదీ ఉదయం 10 గంటలకి హజరత్ నాయబ్ రసూల్ వారి జపమాల యాని తజ్వీ యాత్రికులకు సందర్శిస్తారు. ఆ తర్వాత తహలీల్ ఫాతిహా ఖత్మే ఖురాన్తో ఈ ఉత్సవం ముగిస్తుంది.